हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो लो मनम बेसन लड्डू एला तैयार चेसुकोवालो चूद्दामंडी। ई लड्डू अयिते सेम स्वीट स्टाल उन्नट्टे उंटुंदी, अदे टेस्ट वस्तुंदी, अदे क्रिस्पीनेस वस्तुंदंडी, चाला टेस्टीगा उंटुंदी। నేను ఈ వీడియోలో చెప్పే విధంగా సేమ్ మెజర్మెంట్స్ మీరు కూడా తీసుకొని అదే టిప్స్ పాటిస్తే మీకు కూడా ఇదే స్టైల్లో లడ్డు అనేది వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ లడ్డు అయితే। ఒకసారి అయితే ఖచ్చితంగా అందరూ ట్రై చేసి చూడండి। ఈ లడ్డూకి ముందుగా మనం షుగర్ని అయితే చిన్న చిన్న రవ్వగా ఉండేటట్టు చేసుకోవాలండి। దీన్నే తగారని అంటారు, బూరా అని కూడా అంటారు। ఈ రవ్వలా ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఏం చేయాలో ఒకసారి అయితే చూద్దాము। నేనైతే 1/2 kg షుగర్ అయితే తీసుకున్నానండి, అంటే 2 పావులు షుగర్ తీసుకున్నాను। అందులో 250 ml వాటర్ వేసానన్నమాట, అంటే 1/2 లీటర్ వాటర్ అయితే సరిపోతుంది। వేసి స్టవ్ని వెలిగించి సిమ్లో ఉంచుకొని అలా కలుపుతూ ఉండాలి, ఈ షుగర్ అంతా ఇలా కలుపుతూ ఉండాలండి। బాగా చిక్కగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఈ కలపడంలోనే ఉంటుంది ప్రాసెస్ అంతా, కలపడం మాత్రం మానేయకూడదు, ఇలా కలుపుతూ ఉండాలి। షుగర్ కరిగిన తర్వాత బాగా పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి, స్టవ్ను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా మినిమం 10 మినిట్స్ పైన పడుతుందండి, 10 మినిట్స్ అయితే ఇలా చేస్తూ ఉండాలి। చూసారా, ఇలా పొంగుగా వచ్చిన తర్వాత, పాకం అనేది వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। మనం తీసుకునే క్వాంటిటీ బట్టి టైం చూసుకొని ఇలా పాకం అనేది వస్తుందండి, ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే 10 మినిట్సే పట్టదు, అప్పుడు ఇంకా ఎక్కువ టైం పడుతుంది। నేనైతే 1/2 kg ఇలా 10 మినిట్స్ పైన పట్టింది అన్నమాట। ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని కూడా ఇలా కలుపుతూ ఉండాలండి। ఈ కలపడం కూడా ఒక 5 to 6-7 minutes అయితే పడుతుంది, ఇలా కలుపుతూనే ఉండాలి। కలపకుండా వదిలేసామంటే అదేంటంటే గడ్డలు గడ్డలుగా అయిపోతుంది అన్నమాట। ఇలా కలపడం వల్ల ఏంటంటే క్రిస్పీనెస్గా రవ్వలా షుగర్ అనేది వస్తుందన్నమాట, అందుకు ఇలా కలుపుతూ ఉండాలి। ఈ ప్రాసెస్ అయితే కొంచెం కష్టపడి చేయాలి। ఇలా చేయడం వల్ల ఏంటంటే చూసారా, పసుగర్ అనేది చిక్కగా అవుతుంది, ఇలా చిక్కగా అయ్యి చల్లగా అవుతున్న కొలది అది బాగా గట్టిపడుతుంది అన్నమాట, గట్టిపడి రవ్వలా అవుతుంది షుగర్ అంతా। ఈ ప్రాసెస్ అంతా మనం ముందుగా చేసి పెట్టుకుంటే ఏ లడ్డూకైనా ఈ షుగర్ అనేది యూజ్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట, క్రిస్పీగా వస్తుంది లడ్డు, బేసన్ లడ్డు అయితే ఇంకా బాగా వస్తుంది అన్నమాట। మనం షుగర్ని కొంచెం ఎక్కువగానే ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే షుగర్ రవ్వ అనేది మనకి నిల్వ ఉంటుందండి, ఇది చూసుకొని ఎప్పుడు లడ్డూ చేసుకుంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు మనం, చాలా ఈజీగా ఉంటుంది। అదే సేమ్ షుగర్ అనేది యూస్ చేస్తే షుగర్ సరిపోతే అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అందుకని కొంచెం ఎక్కువగానే నేను షుగర్ అయితే తీసుకొని రవ్వలా ప్రిపేర్ చేసుకొని ముందుగానే మనం పక్కన పెట్టుకున్నాను। చూసారా, షుగర్ అంతా ఇలా రవ్వరవ్వలా అయిపోతుంది। దీన్ని అంతా మనం అయితే జల్లెల్లో వేసి జల్లించుకోవాలండి, ఇలా జల్లించుకుంటే షుగర్ గడ్డలో ఉన్నవన్నీ పైకి వచ్చేస్తాయి అన్నమాట, అవి తీసి మళ్ళీ మిక్సీ చేసుకుంటే మనకి మళ్ళీ షుగర్లా వచ్చేస్తుంది। ఈ షుగర్ అంతా కలిపి ఇలా జల్లెడ పట్టుకోవాలండి, పేపర్లో కానీ ఒక పళ్ళెంలో కానీ ఇలా జల్లించేసుకోవాలి। జల్లించేసుకొని ఒక డబ్బాలో పెట్టి ఉంచుకుంటే ఈ రవ్వ ఎప్పటికైనా యూజ్ అవుతుంది, ఏ లడ్డు చేసుకున్నా ఈ షుగర్ అనేది ఇలా వేస్తే క్రిస్పీగా లడ్డూలు అనేవి మనకి వస్తాయన్నమాట। మన షుగర్ రవ్వ అయితే రెడీ అయిపోయిందండి, చూసారా సాల్ట్లో ఎలా ఉందో ఈ రవ్వ అంతా షుగర్ అన్నమాట ఇదంతా। ఇలా చేసి ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి మనం ముందుగానే। ఇప్పుడు మనం మిగతాది ఉంటుంది కదా షుగర్ గడ్డలుగా ఉన్నదనేది మిక్సీ చేసుకొని అది కూడా కలిపేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దోసపప్పు అయితే ఇందులో వేస్తామండి, బేసన్ లడ్డూకి దోసపప్పు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ పప్పు అంతా కొంచెంగా పొంగుతుందండి, చాలా బాగుంటుంది, అలా పొంగే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట। చూసారా, పప్పు అంతా పొంగింది, ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకుంటే పప్పు అనేది టేస్టీగా ఉంటుంది లడ్డూలో తగులుతున్నప్పుడు। మనము శనగపిండి ఎంత తీసుకుంటామో అంతకు కొద్దిగా తగ్గించి మనం నెయ్యి అనేది తీసుకోవాలండి। మనం ఏంటంటే శనగపిండి 1 పావు తీసుకుంటే నెయ్యి అనేది 200 ml వేసుకుంటే సరిపోతుంది, 50 grams అయితే తగ్గించి వేస్తే సరిపోతుంది, లేదా ఫుల్గా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి లడ్డూలు అనేవి, నో ప్రాబ్లం। తక్కువ మాత్రం వేయకూడదు, నెయ్యి అనేది తగ్గిస్తే బాగుండవు లడ్డూలు అనేవి। ఇప్పుడు ఈ బేసన్ అంతా ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలండి, ఈ ప్రాసెస్ కూడా ఈ 10 మినిట్స్ పైన పడుతుంది। సిమ్లో పెట్టుకోవాలి, స్టవ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హైలో పెట్టకూడదు, ఇలా సిమ్లో పెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ బేసన్ అంతా చూసారా, ఘీ అంతా అబ్జర్వ్ చేసుకుంది, తర్వాత మళ్ళీ వేపుతున్న కొలది మంచి స్మెల్ వస్తూ బ్రౌన్ కలరిష్ వస్తుంది ఈ బేసన్ అంతా, అప్పుడు వాటరీగా అయిపోతుంది ఇది కూడా చూడండి అలా।
చూసారా బేసిన్ అంతా ఇలా వాటరీగా అయిపోయింది, ఇలా అయిపోతుందన్నమాట. ఇంకా కలర్ చేంజ్ అవ్వాలి, ఇంకా 2 మినిట్స్ అయితే అలా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా నేను 1/2 కిలో బేసిన్కి అయితే నాకు 10 మినిట్స్ పైన పట్టింది. అదే మీరు ఎక్కువ బేసిన్తో ఇలా చేసుకోవాలి అంటే ఇంకా టైం అనేది మనకి ఎక్కువ పడుతుంది అన్నమాట, అది మీరు చూసుకోవాలి. ఇప్పుడు శనగపిండి అంతా మనకు కలర్ అయితే చేంజ్ అయిపోయిందండి. చేంజ్ అయిపోయిన తర్వాత మనం టిప్ అయితే యూజ్ చేయాలి. ఈ బేసిన్ కూడా మనకి ఏంటంటే రవ్వ రవ్వలా రావాలి అంటే ఈ కలర్ చేంజ్ అయిన వెంటనే కొంచెం ఒక వాటర్ అనేది కొంచెంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇందులో చూసారా నేనైతే ఇప్పుడు స్ప్రింకిల్ చేశాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే శనగపిండి అనేది క్రిస్పీగా వస్తుంది అన్నమాట. ఈ టిప్ అయితే కంపల్సరిగా యూజ్ చేయండి. ఇందులో ఇలా చేయడం వల్ల ఏంటంటే లడ్డూలు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయన్నమాట. మనకి బేసిన్ అంతా అయితే అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇదంతా కలిపి మనం ముందుగా వేయించి పెట్టుకున్న దోసపప్పు పళ్ళల్లో తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్న తర్వాత వెంటనే మనం షుగర్ అనేది యాడ్ చేయకూడదండి. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే షుగర్ అనేది మెల్ట్ అయిపోయి లడ్డూలు అనేవి సరిగా రావన్నమాట. శనగపిండి బాగా కూల్ అయిన తర్వాతే మనం కొద్దిగా షుగర్ అనేది యాడ్ చేయాలి. నేనైతే 1/2 శనగపిండి తీసుకున్నాను కదా, ఇప్పుడు షుగర్ రవ్వ కూడా మనం అదే దీంతో కొలిచి పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పు తో షుగర్ అనేది 2 కప్పులు అయితే కరెక్ట్గా పడుతుందండి. ఇంకా షుగర్ ఎక్కువగా కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మనం. నేనైతే షుగర్ రవ్వ 1 కప్ యాడ్ చేసి బాగా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత మనం ఇంకో కప్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 శనగపిండికి 1/2 కిలో షుగర్ అయితే షుగర్ రవ్వ అయితే వేసాను ఇందులో. చూసారా ఇలా చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లడ్డూలు అనేవి చేసేసుకోవడమే. ఇంతే ఈ ప్రాసెస్ అయితే లడ్డూలు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మనం ఇంకా ఈ పిండిలో యాడ్ చేసుకోవాలంటే 1 స్పూన్ అయితే ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. యాలకులు దంచి ఇందులో వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చూసారా ఈ లడ్డూలన్నీ ఇలా చుట్టేసుకొని ఒక డబ్బాలో పెట్టి ఉంచుకుంటే చాలా రోజులు అయితే నిల్వ ఉంటాయండి, పాడవవు, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి లడ్డూలు అనేవి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, అందులో ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.